అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అమ్మా నువ్వు పరిపాలన చేసేకొచ్చినావా, లేదంటే లాన్ రాడ్ తప్పించి హత్య రాజకీయాలు చేసేకొచ్చినావో నాకు అర్థం కాదు తల్లి. ఫస్ట్ నువ్వు ఇన్ని హత్యలు జరుగుతున్నా ఏం పట్టుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ నువ్వు రాజీనామా చేసే విధంగా నువ్వు చెప్తున్నావు. ఎందుకంటే లాండార్ని చేయించుకున్నాక నీ ఇప్పుడు చూస్తున్నాం నిన్ననే బాపట్లో ఎస్ఐని ఎదిమింది అంగీపడుతున్నాడు అలా టీడీపీ కార్యకర్త. ఎస్ పోలీసులు కేసు దిక్కలేకుంటే మేము సామాన్య ప్రజలకు ఏం దిక్కుంటుంది? ఈరోజు నైట్ ఎస్ఐని కానిస్టేబుల్ నాలుగు కానిస్టేబుల్ ఇక్కడ ఈ గ్రామంలోనే ఎస్ఐని నాలుగు కానిస్టేబుల్ ఉంటే ఆయన శ్రీనివాస్ రెడ్డి అని ఆయన కొడక నువ్వేమైనా అడ్డం వస్తే నిన్ను పెట్రోల్ పోసి అగ్గి పెడతామనే విధంగా మాట్లాడుతుంటే ఎస్ఐని మాట్లాడుతుంటే ఇంక దిక్కెవరుకుంది? ప్రజలకు పరిపాలన ఏం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎక్కడ పడుతుంది మన రాష్ట్రం, ఎక్కడ దిగజారిపోతుంది మన రాష్ట్రాన్ని, ఎక్కడ పంపిస్తున్నాం అనుకున్నారు మీరు? ఇదే విధంగా ఇదే కొనసాగితే ఖచ్చితంగా మేము మా జగనమ్మ అందరూ కలిసి మూకుమ్ముడిగా ఎదురు దాడి దిగితే విసిరి కట్టుతో పట్టి ఎంత బీభత్సం చేస్తున్నట్టే నా మా కాన్స్టిట్యూషన్లోనే ఆలూరులోనే ఆలూరు మన ఆసూరు మండలం విలేకరులో దాదాపుగా 10 మంది కాళ్ళు చేతులు ఉండిపోయి అదేవిధంగా మళ్ళా అది జరిగిన మన నైటే భయప్రాంత గురి చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది మాత్రమే మేము మాత్రం మీ ప్రభుత్వానికి అదే పదే పదే చెప్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్కడున్నారు? కూటమి ప్రభుత్వం నేను ఏదైనా ప్రశాంతత నెలకొల్పాలని విధంగా జగన్ మీద ఎంతో ఒంటి కళ్ళను వేసేవాడు. ఈరోజు ఎక్కడ పోయినా నేను పవన్ కళ్యాణ్ ఒకటి ఆడుతున్నాము. నువ్వు అధికారంలో ఉండవా లేదా, నీకు మంత్రి పదవి ఉందా లేదా, ఒకటి ఆడుతున్నాం ఏం చేస్తున్నావు, ఎక్కడ నోరు నిదర్పలేదు ప్రతిపక్షంలో మన అంటే చంద్రబాబు నాయుడు మీరు కనెక్ట్ చేస్తున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు హేతుగా రాజకీయాలు చేస్తున్నారా? ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి దీనికి. లేదంటే ఖచ్చితంగా మేము దీనికి మనం తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. మేము కానీ ఏదైనా కానీ తగినామంటే మేము కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా చేస్తాము. ఎందుకంటే మా జగనన్న ఈ హత్యా రాజకీయాలకి అసలు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఎందుకంటే 19 నుంచి 24 వరకు ఎక్కడే కానీ సొంత వాళ్ళ స్వలాభం కోసం మేము హత్యలు చేస్తున్నారు కానీ రాజకీయ హత్య నేను ఎక్కడ ఒక్కడిపోయినా రాజకీయ హత్య జరగలేదు. ఎందుకంటే మొన్న 19 చూసినాం పల్లెటూరికి ఆయనకి హాని కలిగితనం చేస్తే ఆయన ఎమ్మెడేనే 4+4 గవర్నమెంట్ ఇచ్చిన జగన్ మా జగన్ అన్న. అదే మీరు ఇన్నిన్న వాళ్ళకి గన్మెన్లు తీసేసి ఎప్పుడు సంపదామా ఎప్పుడే వెళ్ళబడదామా అనే విధంగా మీరు రాజకీయం చేస్తున్నారు. మా జగన్ అన్నకి చంద్రబాబు నాయుడికి చాలా వ్యత్యాసం. ఎందుకంటే మా జగన్ అన్న ఏదన్నా కానీ మంచి కోరుకుంటాడు, మంచి పరిపాలన ఉండాలంటాడు. ఈ పరిపాలన కానీ ఈ జనాలు కానీ ఈ హత్యా రాజకీయాలు ఎవరు కోరుకోరు. ఏదన్నా ప్రశక్తిసారి మన పవన్ కళ్యాణ్ చెప్తున్నాం, ఖచ్చితంగా మీరు స్పందించకపోతే రాష్ట్రం ఎక్కడో పోతుంది. మీరు ఖచ్చితంగా స్పందించాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే నువ్వు సినిమాలో హీరో కాదు బయట కానీ ఈరోజు చూపించి ఈరోజు ఇవన్నీ నీకు కనబడుతున్నాయో మీ ఏడ మాట్లాడుతున్నా ఖచ్చితంగా మాట్లాడనే విధంగా చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.